తమ వ్యవసాయ భూములకు వెళ్లనీయకుండా అధికారులు పోలీసులు మాపై దౌర్జన్యం చేస్తున్నారు అని ఆరోపిస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలోని ఆర్డీఓ ఎంఆర్ఓ పోలీస్ స్టేషన్ రైతులపై అధికారులు దౌర్జన్యం నశించాలి అని నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దేవాలమ్మ నాగారం ఎర్రగంటి తండ పీపాడ్ పహర్ గ్రామాల రైతులు, మా గ్రామాల్లో ఫామ్ ల్యాండ్స్లలో హెచ్ఎండిఏ అధికారులు రోడ్లు ధ్వంసం చేశారు, అదే వెంచర్లో నుండి రైతులకు వ్యవసాయ భూమికి వెళ్లే దారులు ఉన్నాయని, తాము వ్యవసాయానికి వెళ్తున్న క్రమంలో మాపై పోలీసులు దాడులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా రైతుల భూముల నుండి వారిని పంపించాలని అధికారులకు వినతి పత్రం సమర్పించారు రైతులు. నాకు గవర్నమెంట్ ఇచ్చిన ల్యాండ్ 111 సర్వే నెంబర్లో 3 ఎకరాలన్నర భూమి ఉందండి. నాకు అక్కడ దొడ్డి ఉంది, నాకు పాలరు ఉన్నాయి, నేను 24 గంటలు ఆడికి పోవాలి. ఈ రోజు పోకుండా ఆ తువ్వ అధికారులు వచ్చి తువ్వ తీసేశారండి, ఆడ లేదు. పోకుండా జేసీబీ పెట్టి దాన్ని ఉండదీసారు. ఈ రోజు ఈ 3 రోజుల నుంచి నా బళ్ళ అక్కడే ఉన్నాయి, ఒకటి ఏడంగా పోలేదు, ఇక ఆడంగానే తువ్వ సార్ నాకు. ఇప్పుడు ఆడ పోకుండా చేసారు, చాలా బాధగా ఉంది. అసలు ఏం చేయాలన్నా కానీ ఎవరి దగ్గర పోయినా కానీ మేమేం చేయం, మేమేం చేయమంటున్నాం. నేను ఎట్లా పోవాలి, నేను ఎట్లా బతకాలి, నేను 24 గంటలు ఆడ పాలు తినుకోవాలి, మర్రం వేసుకోవాలి, నాకు డాక్టర్ ఉంది, ఆడికి గడ్డి తీసుకువెళ్ళాలి. పోకుండా చేసింది సార్, ఇది నా బాధ, చాలా బాధ. అధికారులు పోకుండా పోలీసు వాళ్ళు వచ్చి దౌర్జన్యంగా నన్ను, నేను డాక్టర్ అక్కడికి వెళ్ళి తీసుకొని నా దగ్గర మా పొలం కాడ పోతుంటే నన్ను ఒత్తిరు ఆపిరు తాల్చేసి పుంచుకురు, నన్ను ఒక గంట సేపు ఆడ కూర్చోబెట్టినట్టు నాకు నా కొడుకును అదే ఇదే చేసి బదిలాడి సార్, నేను వీడికి రాలేదు, నా భూమి సార్ ఇక్కడ ఎక్కడ పోయి నీ భూమి ఇక్కడ ఏం లేదు, అది దాన్ని బెదిరించి సార్. నన్ను అక్కడ ఏదో వెంచరో లేదో రోడ్ స్కూల్ లోపల రాన్సిలేరు అంటున్నావా? వెంచరో వాళ్ళే రోడ్ ఇచ్చిరండి మాకు, వాళ్ళే రోడ్ ఇచ్చిరు. వాస్తవానికి ఎక్కడి నుంచో లేదు, ధైర్యంగా ఉండే దానికి బాగలేదు. ఈ వీళ్ళు ఎప్పుడైతే వెంచరో తవ్వ చేసినో మాకు రోడ్లు ఇచ్చారండి అక్కడ ఉన్న రైతులకు అందరికీ. మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు ఆ వెంచర్ చేసిన వాళ్ళు. ఎవరికి ఏ విధంగా పోవాలో ఆ దారి ఇచ్చిరు, అదే దారులను ఖరాబు చేసి పోకుంటే ఈరోజు మాకు చాలా బాధగా ఉంది, కష్టంగా ఉంది. పోకుంటే అయిపోయింది, ఇప్పుడు అక్కడ బాధ అక్కడనే ఉన్నా, నేను ఇక్కడనే ఉన్నా, చాలా బాధగా ఉంది. దీన్ని ఎవరైనా అధికారులకు బంధించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాను.